ట్యాంకర్లలో ఏం రవాణా చేస్తారు? పాలు, డీజిల్, పెట్రోలు, మంచినీరు, కెమికల్స్, అంతే కదా. ఇక్కడ అక్రమ రవాణాదారులు తెలివి మీరిపోయారు. గంజాయిని ట్యాంకర్లలో పెట్టి రవాణా చేయడం ప్రారంభించారు. దొంగ పనులు చేసేవారికే అన్ని తెలివితేటలుంటే పోలీసులకు ఎంత ఉండాలి? అందుకే గంజాయి వాసన వచ్చిందో ఏమో పోలీసులు చట్టుకుని పట్టేసుకున్నారు. విశాఖ మన్యంలోని పాడేరు సమీపంలో మంగళవారం తారు ట్యాంకర్ను స్వాధీనం చేసుకున్నారు. అందులో 1700 కిలోల గంజాయిని 60 బస్తాల్లో కుక్కారు. సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయిన ట్యాంకర్పై అనుమానం వచ్చి తనిఖీ చేయగా ఘుమఘుమలాడే గంజాయి బయటపడింది. దీని విలువ 1 కోటి రూపాయల పైమాటేనట. ముగ్గురిని ఈ సందర్భంగా పట్టుకున్నారు.